అది 1859 సంవత్సరం జూన్ 30వ తారీఖున చార్లెస్ బ్లాండిన్ అనేటువంటి ఒక అద్భుతమైన టైట్ రోప్ వాకర్ ఇచ్చినటువంటి సవాల్ మీతో పరిచయం చేయాలని ఆశపడుతున్నారు. చార్లెస్ బ్లాండిన్ అనేటువంటి వ్యక్తి ఫ్రాన్స్ దేశానికి చెందినవాడు. ఎక్కువగా టైట్ రోప్స్ కి ఆయన ప్రాధాన్యతను ఇస్తూ ఉండేవాడు. అమెరికా దేశానికి మరియు కెనడాకి మధ్యలో నయగర ఫాల్స్ ఉంటుంది. ఆ ఒడ్డు నుండి ఈ ఒడ్డు వరకు అది సుమారుగా 1100 ఫీట్ డిస్టెన్స్ ఉంటుంది. నయగర ఫాల్స్ మీద టైట్ రోప్ మీద వాక్ చేసి రికార్డును నెలకొల్పాలి అనేటువంటి దృఢ సంకల్పంతో చార్లెస్ బ్లాండిన్ 1959 సంవత్సరం జూన్ 30వ తారీఖున ఐఎమ్ గోయింగ్ టు క్రాస్ ది నయగర ఫాల్స్ ఆన్ ది టైట్ రోప్ అని చెప్పి ఈ ప్రపంచానికి ఒక సవాల్ విసిరాడు. వెంటనే అమెరికా దేశం, కెనడా దేశంలో చాలా మంది మీడియా హబ్ వారు ఆ ప్రాంతానికి వచ్చారు. చాలా ఆసక్తితో ఎదురు చూస్తూ ఉన్నారు. వెంటనే ఒక టైట్ రోప్ బిగించుకుని ఆ ఎండ్ నుంచి ఈ ఎండ్ వరకు చాలా సునాయాసంగా నయగర ఫాల్స్ దాటాడు. వెంటనే అనేక మంది చార్లెస్ బ్లాండిన్ ని ఆకాశానికి తీశారు. యు ఆర్ ద బెస్ట్, యు ఆర్ అన్ అమేజింగ్ పర్సన్, యు ఆర్ సంథింగ్ అని చెప్పి ఆయన కొనియాడారు. ప్రిల్లర్ వెంటనే ఆయన ఒకసారి కాదు మరలా రెండవసారి దాటం ప్రారంభించాడు. అనేకమైన పేపర్ లో అతని గురించి ప్రచారం చేశారు. న్యూస్ లో ఆయన గురించి పబ్లిష్ చేయబడింది. చార్లెస్ బ్లాండిన్ ప్రప్రథమంగా నయగర ఫాల్స్ దాటాడని చెప్పి అనేక మంది ఆయన కొనియాడటం ప్రారంభించారు. ఆ తర్వాత చాలా సార్లు చార్లెస్ బ్లాండిన్ ఈ నదిని దాటిన సందర్భాలు మీకు తెలియజేస్తున్నారు. మరొకసారి శాక్ క్లోత్స్ అనగా గోని సంచి వేసుకుని దాని మీద చాలా జాగ్రత్తగా నడిచాడు. ఒకసారి విల్స్ బారోను అంటే ఒక బండి లాంటి దానిని పట్టుకుని చాలా బ్యాలెన్స్డ్ గా బండితో పాటు నడుచుకుంటూ వెళ్ళాడు. స్టిల్స్ మీద కూడా నడిచాడు. అంటే రెండు ఇనుపు రాడ్లుగా ఉన్నటువంటి వాటి మీద నిలబడి చాలా జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకుంటా అనేక సందర్భాలు నయగర ఫాల్స్ దాటిన పరిస్థితులు మీకు తెలియజేస్తుంటున్నా. నయగర ఫాల్స్ అంటే చాలా డేంజరస్ గా ఉంటుంది. అది చూడటానికి అందంగా ఉంటుంది, కానీ వాటర్ ప్రవాహం పైనుంచి కిందకి పడేటువంటి శబ్దాన్ని గనక చూస్తే, దాని లోతును బట్టి గనక మనం ఆలోచన చేస్తే, ఎవరు కూడా దాని మీద దాటానికి డేర్ చేసేటువంటి పరిస్థితులు ఆ రోజుల్లో ఉండేవి కాదు. చాలా భయంకరంగా సన్నివేశాలు కనిపిస్తూ ఉండే. కానీ చార్లెస్ బ్లాండిన్ సునాయాసంగా చాలా సార్లు అనేక రకాలుగా ఆ నయగర ఫాల్స్ దాటి ప్రపంచ దృష్టిని ఆకర్షించాడు. ఆ రోజుల్లో అనేక మంది అతనికి ఫ్యాన్స్ గా మార్చబడ్డారు. అనేక మంది సంబరం ఆశ్చర్యాలతో గురి చేయబడిన వారాయి. నువ్వు ఏదైనా చేయగలవు చార్లెస్ బ్లాండిన్ అని చెప్పి అనేక సందర్భాలు ఆయన ఆకాశానికి తీసేవారు. అయితే ఒక రోజున చార్లెస్ బ్లాండిన్ అక్కడ ఇచ్చినటువంటి సవాల్ ఏంటంటే, నేను చాలా సార్లు నయగర ఫాల్స్ దాటాను కదా, మీరు అందరూ చూశారు. Yes, we have seen, you have crossed the roaring Niagara Falls అని చెప్పి చాలా మంది అతని గురించి సాక్ష్యం చెప్పారు. అయితే లెట్ మీ ఆస్క్ ఏ క్వశ్చన్, ఈ రోజున ఒక ప్రశ్న మీతో అడగాలని ఆశపడుతున్నాను. మీలో ఎవరైనా సరే నా షోల్డర్ మీద కనుక కూర్చోగలిగితే, ఈ టైట్ రోప్ మీద నేను నడుచుకుంటూ ఈ ఎండ్ నుంచి ఆ ఎండ్ తీసుకువెళ్తాను, నయగర్ ఫాల్స్ నేను దాటిస్తాను, ఎవరైనా వచ్చి నా షోల్డర్ మీద కూర్చుంటారంటే అందరూ కూడా మౌనంగా ఉండిపోయారు. అంతవరకు చార్లెస్ బ్లాండిన్ యువర్ సంథింగ్, యువర్ గ్రేట్, యువర్ అన్ అమేజింగ్ పర్సన్ అని కొనియాడినటువంటి జన సమూహం ఎప్పుడైతే ఈ సవాలు విసిరడో, ఎవరు కూడా మాట్లాడకుండా మౌనంగా ఆయన చూస్తూ ఉండిపోయారు. మనం కూడా చాలా సందర్భాల్లో మన దేవుడు ఆశ్చర్యమైన కార్యాలు చేస్తాడని నమ్ముతున్నాం. మన దేవుడు ఏ సమస్యనైనా సరే దాటించడానికి శక్తి కలిగిన వాడని మనం ఎప్పుడు కూడా నమ్మకం కలిగి ఉంటున్నాం. కానీ సమస్య, ఇరుకు, ఇబ్బంది వచ్చినప్పుడు మాత్రం వెనకంజి వేస్తున్నా, దేవుని మీద విశ్వాసాన్ని కోల్పోతున్నా. కానీ అదే సందర్భంలో చార్లెస్ బ్లాండిన్ ఇచ్చినటువంటి సవాల్ని బట్టి హ్యారీ కాల్కాట్ అనేటువంటి అతని మేనేజర్ చెప్పిన మాట తెలుసా, ఐఎమ్ గోయింగ్ టు సిట్ ఆన్ యువర్ షోల్డర్, కెన్ యూ టేక్ మీ ఫ్రమ్ హియర్ టు దట్ సైడ్. వెంటనే హ్యారీ కాల్కాట్ అనేటువంటి వ్యక్తిని తన భుజాల మీద ఎక్కించుకుని చార్లెస్ బ్లాండిన్ ఈ ఎండ్ నుంచి ఆ ఎండ్కి మోసుకుంటూ వెళ్ళాడు. ప్రపంచ రికార్డును ఆయన నెలకొల్పాడు. చార్లెస్ బ్లాండిన్ మీద అతనికి నమ్మకం ఉంది. ఆ నమ్మకాన్ని బట్టి ఆయన భుజాల మీద ఎక్కి కూర్చున్నాడు. చాలా చాలా జాగ్రత్తగా చార్లెస్ బ్లాండిన్ ఈ ఎండ్ నుంచి ఆ ఎండ్కి అతను తీసుకువెళ్ళాడు. ప్రభు నుండి ప్రియ దేవుని బిడ్డలారా, నీ దేవుని మీద నీకు నమ్మకం ఉన్నట్లయితే, నీ దేవుని మీద నీకు విశ్వాసం ఉన్నట్లయితే, నీ దేవుని మీద నీకు నిరీక్షణ ఉన్నట్లయితే, నా దేవుడు ఘనమైన వాడని, నా దేవుడు శక్తి కలిగిన వాడని, నా దేవుడు ప్రభావం కలిగిన వాడని, నా దేవుడు మహోన్నతుడని నీ జీవితంలో నమ్మకం ఉంటే, నువ్వు విశ్వాసంలో పటిష్ట భరితుడిగా ఉంటావు. ఒకవేళ ఆయన మీద నమ్మకం లేకపోతే విశ్వాసంలో దిగజారిపోతూ ఉంటావు. తద్వారా నువ్వు అద్భుతమైన ఆశ్చర్యమైన కార్యాలను జీవితంలో చూడలేవు. ఈ రోజున ఏ పరిస్థితికైనా నా దేవుడు చాలని దేవుడు. నువ్వు ఏ పరిస్థితి గుండా వెళ్తున్నా సరే దేవుని సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయగలిగితే, నా దేవుడు ఆ పరిస్థితిని ఎదుర్కొంటానికి గల శక్తినిస్తాడో, నా దేవుడు ఆ పరిస్థితులు కూడా నిన్ను తీసుకువెళ్ళే నీకు విజయం ఉంటానికి సిద్ధంగా ఉన్నాడు.